నర్సరావుపేటలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డిఎస్పీ వీరారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ నారాయణ రెడ్డి సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. ప్రజాసేవలో తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి వారి కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతని సంఘం కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి రక్షణ శాఖలో ఉద్యోగులు, మా పోలీసు శాఖలో ఉద్యోగులు వారందరి సంస్మరణగా అమరవీరుల దినోత్సవం మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈరోజు నరసరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. దీనిలో మా పోలీసు సోదరులు, ప్రజలు, ప్రజా సంక్షేమం దృష్ట్యా రక్తదానం ఎంత అవసరమో, ప్రమాదాల్లో ఉన్న వాళ్ళకి వారి ప్రాణాలు రక్షించడానికి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ శిబిరం కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే, మన శరీరంలో ఉపయోగపడే భాగాలు మన మరణానంతరం కూడా ఇప్పుడు మనం దానం చేస్తే తదుపరి మనము ఈ ప్రపంచంలో లేని సందర్భంలో కూడా మన యొక్క బంధువర్గం మన యొక్క అవయవ దానం వల్ల ప్రాణము పొంది జీవిస్తున్న వాళ్ళు చూసుకుంటూ కూడా వాళ్ళు ఆనందపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దానము అనే దానివల్ల వేరే ఒక మనిషికి ప్రాణదానం జరుగుతుందంటే ఇది ఎవరు ఇవ్వనటువంటి ఒక వరం అవతల వాళ్ళకి, మనకి కూడా ఒక యోగం. అందువల్ల అందరూ కూడా ఈ నేత్రదానం కానీ మిగతా అవకాశం ఉన్నటువంటి అవయవ దానాలు కనీసం కూడా వారి పేర్లు నమోదు చేసుకుని ఈ రక్తదాన శిబిరంలో రక్తం కూడా దానం చేస్తూ అందరూ సహకరించవలసింది. ఈ సందర్భంగా ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.